ఈ భయమును గురించి హౌ టు ఓవర్కమ్ ద ఫియర్, ఈ భయం నుండి మనం ఎలాగ విడిపింపబడాలి అని చెప్పేసి మనము ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34వ కీర్తనలో, కీర్తనలు 34 బుక్ ఆఫ్ సామ్స్ 34th చాప్టర్ యొక్క 34 కీర్తనలో దావీదు భక్తుడు అద్భుతంగా కొన్ని మాటలను ఆయన అనుభవంలో తెలుసుకొని రాస్తున్నాడు. హల్లెలూయా. అనుభవం లేకుండా రాసేటివి కాదు, మామూలు వ్యక్తి రాసేది కాదు. ఒక ఉన్నతమైనటువంటి గొప్ప రాజు, గొప్ప రాజు పలుకుచున్నటువంటి మాటలను మనం ఇక్కడ చూద్దాం. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. నీకు ఏ భయం కలుగుచున్నదో ఆ భయములన్నిటిలో నుండి, కొన్నిటిలో నుండి కాదండి. ఈ సందేశం వినిచున్న ఎవ్రీ వన్ హూమ్ ఎవర్ దట్ వేర్ ఎవర్ యు ఆర్, దేని విషయమై భయపడుతున్నావో జస్ట్ అప్లై దిస్ వర్డ్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, లో నుండి నిన్ను తప్పిస్తాడు. అనేక మంది భయాలను తొలగించు ప్రభువా, తొలగించడు. ఆ భయం యొక్క అనుభవాన్ని నీకు తెలియజేసి ఆ భయమును నీ పాదముల క్రిందికి తీసుకొస్తాడు. భయము మీద నీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం కలగడం. కనుక భయపడడం అనేది దేవుడు కోరుకోవడం లేదు. తన పిల్లలుగా మనము భయపడుచు, బిక్కుబిక్కుమంటూ ఉండాలని చెప్పేసి దేవుడు అనుకోవడం లేదు. దేవునికి మహిమ కలుగు. మనకు ధైర్యము కలిగిన, శక్తి కలిగిన ఆత్మని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. గాక తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే ఆయన శక్తి గల ఆత్మను మనకి ఇస్తున్నాడు, ధైర్యం కలిగిన ఆత్మను మనకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. హల్లెలూయా. పిరికితనము గల ఆత్మ. ఈ పిరికితనము, భయము, ఫియర్ అనేది ఒక స్పిరిట్. దేవునికి మహిమ కలుగును. ఆ భయం కలిగించేటువంటి ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు అదొక దురాత్మ. ఆ దురాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నేను భయానికి లోను చేస్తుంది, నేను భయకంపితురాలుగా చేస్తుంది. భయముతో గజగజ వణికిపోతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే భయపడక. దట్ ఈజ్ ఎ స్పిరిట్. కొంతమంది సింహానికి భయపడరు, పెద్ద పులికి భయపడరు, కానీ చిన్న బల్లికి భయపడతారు, నల్లికి భయపడతారు. దట్ ఈజ్ ఎ స్పిరిట్. నీ బలహీనతలను ఆసరాగా చేసుకొని, ఆధారం చేసుకొని ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ నిన్ను భయకంపితులుగా చేస్తుంది. కాబట్టి భయపడకుడి హల్లెలూయా అని చెప్పేసి ప్రభు 365 సార్లు కూడా బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మనకు ధైర్యంనిచ్చే మాట ఏంటంటే, దేవుడిచ్చే వాగ్దానము, వాక్యము ఏంటంటే, భయపడకుడి. హల్లెలూయా. భయపడేవాడు ఏమి చేయలేడు. కాబట్టి భయపడకుడి అని చెప్పేసి అంటున్నావు. ఏ భయముతో ఉన్నావో ఈ దినము, వాట్ ఎవర్ దట్ ఫియర్ ఓవర్కమ్స్ యూ అండ్ ఓవర్ ఎమ్ యూ, నిన్ను ఆవరించిందో, నిన్ను కమ్మి ఉన్నదో, వాట్ ఎవర్ ద స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రిఫర్ దట్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ రైట్ నౌ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ టేక్ అథారిటీ ఓవర్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఓవర్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఐ కమాండ్ యూ రైట్ నౌ, లీవ్ మై పీపుల్ రైట్ నౌ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఐ బైండ్ యూ, ఐ క్యాస్ట్ యూ out in the name of Jesus. I command you to come out in the name of Jesus. I release, instead of that spirit, I release the spirit of power, the spirit of courage, the spirit of boldness into my people in the name of Jesus. Thank you Lord. నీకే వందనాలు చెల్లి ప్రతి విధమైన భయమును యేసు నామములో బంధించి పాతాళమునకు పోమని ఆజ్ఞాపించుచున్నాను. Mighty name of Jesus. Thank you Lord. Thank you Jesus. Hallelujah. Alagu prati vidamaina bhayamunu manamu adigaminchalani prabhu korutunnadu. Devuniki stotram kalugunu gaaka. Ee bhayam anedi motta modata oka vyaktiki goppa vijayanni chekurcheyadu. The first step. Edaina samasya vachinappudu ee bhayamunu adigaminchinappude nu dani edurkovadaniki veela avutundi. Devuniki stotram. Overcome the fear first. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలా